అందరికీ స్వాగతం. మనము ఈ వీడియోలో మూలకాల గ్రూపులు మరియు వాటి ధర్మాలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఆధునిక ఆవర్తన పట్టిక. దీనినే మనం నవీన ఆవర్తన పట్టిక అని కూడా అంటాం. అలాగే విస్తృత ఆవర్తన పట్టిక అని కూడా అంటుంటారు. మోస్లే ఆవర్తన పట్టిక అని కూడా అంటారు. ఇందులో మొత్తం 118 మూలకాలు ఉన్నాయి. ఇది అన్ని మూలకాల అంశాలని తెలియజేస్తుందన్నమాట. ఇక మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, మూలకాల ఆవర్తన పట్టిక. ఈ ఆధునిక ఆవర్తన పట్టికలో నిలువు వరుసలు, అడ్డు వరుసలు ఉన్నాయి. ముఖ్యంగా నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయో గమనించండి, 18 ఉన్నాయి. వాటిని గ్రూపులు అంటాం. వీటికి 1 నుండి 18 వరకు నెంబర్లు ఇచ్చారు. కాబట్టి మనము ఆ నిలువు వరుసని ఆ నెంబర్ గ్రూపుతో చెప్పవచ్చు. అంటే 1వ నిలువు వరుస 1వ గ్రూపు, 18వ నిలువు వరుస 18వ గ్రూపు అని చెప్పవచ్చు. అలాగే అడ్డు వరుసలు, అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. వీటిని పీరియడ్లు అంటారు. వీటిని ఎస్ బ్లాకు, డి బ్లాకు, పి బ్లాకు, ఎఫ్ బ్లాక్ మూలకాలుగా విభజించారు. ఇప్పుడు 1వ గ్రూప్ యొక్క సంయోజకత. సంయోజకత అంటే ఏమిటి? మూలకం యొక్క పరమాణువులోని బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో చూసి అది స్థిరత్వాన్ని పొందడానికి ఎలక్ట్రాన్లని గ్రహించటమో లేదా కోల్పోవటమో చేస్తుంది. ఆ సంఖ్యనే దాని సంయోజకత అంటాం. ఇక్కడ గ్రూప్ 1 హైడ్రోజన్, లిథియం, సోడియం మొదలైనవి ఉన్నటువంటి చూశారు కదా, ఈ నిలువు వరుస ఇది 1వ గ్రూపు. వీటన్నిటి బాహ్య కక్షలో ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ ఒక్క ఎలక్ట్రాన్ని కోల్పోయి స్థిరత్వాన్ని పొందుతాయి. ఉదాహరణకి సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి దానికి దగ్గరగా ఉన్న జడవాయువు నియాన్ ఆకృతిని పొందుతుంది. ఆ విధంగా స్థిరత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఈ 1వ గ్రూప్ యొక్క సంయోజకత 1 అని అంటాం. ఇక 2వ గ్రూప్ యొక్క సంయోజకత. 2వ గ్రూప్ చూడండి, ఈ నిలువు వరుసలో ఉన్నవన్నీ 2వ గ్రూపు మూలకాలు. వీటి యొక్క బాహ్య కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇవి కూడా ఆ 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి స్థిరత్వాన్ని పొందుతాయి. అంటే వాటికి దగ్గరగా ఉన్న జడవాయువు నిర్మాణాన్ని పొందుతాయన్నమాట. కాబట్టి వీటి యొక్క సంయోజకత 2. ఈ గ్రూపు 1, గ్రూపు 2 మూలకాలన్నీ ఎస్ బ్లాక్ మూలకాలు అంటాం. ఇక మధ్యలో ఉన్నవి డి బ్లాక్ మూలకాలు. వీటి గురించి పై తరగతుల్లో వివరంగా నేర్చుకుంటాం. ఇక కుడివైపున 13వ గ్రూపు బోరాన్ కుటుంబం. ఇది వీటి సంయోజకత 3. ఎందుకని? వీటి బాహ్య కక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయన్నమాట. ఆ 3 ఎలక్ట్రాన్లను కోల్పోయి స్థిరత్వాన్ని పొందుతాయి. ఆ విధంగా వాటి యొక్క సంయోజకత 3 అవుతుంది. ఇక 14వ గ్రూపు అంటే కార్బన్ కుటుంబము. వీటి బాహ్య కక్షలో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటి సంయోజకత 4. ఇక గ్రూప్ 15 నైట్రోజన్ కుటుంబం. ఇందులో బాహ్య కక్షలో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మరి స్థిరత్వాన్ని పొందాలి అంటే వీటికి 3 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి 5 కోల్పోవడం కంటే
మూడు గ్రహించడం తేలిక కాబట్టి ఇవి మూడు ఎలక్ట్రాన్లను గ్రహించి స్థిరత్వాన్ని పొందుతాయి కాబట్టి వీటి యొక్క సంయోజకత మూడు అవుతుందన్నమాట ఇక 16వ గ్రూప్ ఆక్సిజన్ కుటుంబము వీటి బాహ్య కక్షలో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి ఇవి కూడా రెండు ఎలక్ట్రాన్లు గ్రహించినట్లయితే స్థిరత్వాన్ని పొందుతాయి అందుకని ఇవి రెండు ఎలక్ట్రాన్లను గ్రహించి స్థిరత్వాన్ని పొందుతాయి కాబట్టి వీటి యొక్క సంయోజకత 2 అవుతుంది ఇక 17వ గ్రూప్ అదే ఫ్లోరిన్ కుటుంబం వీటికి సంయోజకత 1 ఎందుకని బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇవి స్థిరత్వాన్ని పొందాలి అంటే కేవలం ఒక ఎలక్ట్రాన్ మాత్రమే కావాలి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ గ్రహించి స్థిరత్వాన్ని పొందుతాయి కాబట్టి వీటికి సంయోజకత 1 ఇక చివరిది 18వ గ్రూప్ ఇవి జడవాయువులు వీటి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి అందువల్ల ఇవి స్థిరంగా ఉంటాయి ఇవి స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటికి ఎలక్ట్రాన్ల అవసరం లేదు కాబట్టి సంయోజకత 0 ఇక్కడ పట్టికలో ముఖ్యంగా మూలకాలను ఏ విధంగా అమర్చారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు గ్రూప్ 1 ఇవి క్షార లోహాలు చూడండి హైడ్రోజన్ తప్ప మిగిలినవన్నీ కూడా ఒకే రంగుతో చూపించబడ్డాయి ఇవి మెరిసే గుణం కలిగి ఉంటాయి కచ్చితో కోసేంత మృదువుగా ఉంటాయి ఇంతకు ముందు చెప్పినట్లుగానే వీటి సంయోజకత 1 అందువల్ల ఇవి బాగా చురుగ్గా ఉంటాయి ఎస్ బ్లాక్ మూలకాలు అలాగే ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో ఉండవు చర్యాశీలత ఎక్కువ కాబట్టి ఇవి స్వేచ్ఛా స్థితిలో లభించవు అలాగే నీటితో చర్య జరిపి మండుతాయి లేదా పేల్తాయి సాధారణంగా వీటిని నూనెలలో నిల్వ చేస్తారు ఒక హైడ్రోజన్ మాత్రం అలోహము మిగిలినవన్నీ లోహాలు బాగా శర్యాశీలత కలిగినవి ఇక 2వ గ్రూప్ మూలకాలు క్షార మృత్తిక లోహాలు జాగ్రత్తగా చూడండి వీటన్నిటికి ఒకే రంగు చూపించబడింది ఈ నిలువు వరుసలో ఉన్నవన్నీ కూడా క్షార మృత్తిక లోహాలు వీటి సంయోజకత 2 క్షార లోహాల కన్నా తక్కువ చురుకుదనాన్ని కలిగి ఉంటాయి ఇక ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి కాకపోతే తక్కువగా లభిస్తుంటాయి ఇవి కూడా ఎస్ బ్లాక్ మూలకాలే వీటి ఉపయోగాలు ఏంటి బెరిలియం మిశ్రమ లోహాల తయారీకి వాడుతుంటారు అంటే బెరిలియం కాపర్ అనే మిశ్రమ లోహం తయారు చేయడానికి వాడుతుంటారు అలాగే హై స్పీడ్ విమానము క్షిపణులు అంతరిక్ష నౌక మరియు కమ్యూనికేషన్ ఉపగ్రహాల తయారీకి కూడా ఈ బెరిలియం ని వాడుతూ ఉంటారు ఇక కాల్షియం గురించి మనకు తెలిసిందే మనం ఎముకల పటిష్టతకు కాల్షియం అవసరం అని చెప్తూ ఉంటాం ఇలా ప్రతి ఒక్కటి మనకు నిత్య జీవితంలో అవసరంగా ఉంటూనే ఉన్నాయి ఇక రేడియం గురించి వినే ఉంటారు న్యూక్లియర్ రియాక్టర్లలో అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేయడానికి వాడుతూ ఉంటారు ఇక తర్వాతది ల్యాంథనైడులు ఈ ల్యాంథనైడులు ఎక్కడ ఉన్నాయి పట్టికలో క్రింద వైపున ఉన్నాయి ఎందుకని అక్కడ అమర్చారు వీటి బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లు ఎఫ్ ఆర్బిటాల్లో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటుంటాం అలాగే వీటిని అంతర పరివర్తన మూలకాలు అని కూడా అంటారు ఇవి అధిక ఉష్ణోగ్రత వద్ద మండుతాయి అలాగే దాదాపు అన్ని కూడా రేడియోధార్మిక పదార్థాలు వీటి ఉపయోగాలు
న్యూక్లియర్ రియాక్షన్స్ లలో అంటే కేంద్రక చర్యలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అట్లాగే మీరు నెట్లో సెర్చ్ చేసినట్లయితే నియోడిమియం మ్యాగ్నెట్స్ దొరుకుతాయి. అవి చాలా బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటాయి. ఇక ఆక్టినైడ్లు, ఇవి ల్యాంథనైడ్ల క్రిందనే ఉన్నాయి. ఇవి కూడా ఎఫ్ బ్లాక్ మూలకాలు, అన్నీ కూడా రేడియోధార్మిక మూలకాలు. గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటాయి. అట్లాగే మరిగే నీటిలో గాని ఆమ్లంలో గాని వేసినట్లయితే వాయువుని విడుదల చేస్తాయి. ఇవి రేడియోధార్మిక మూలకాలు కాబట్టి ఎక్కువగా న్యూక్లియర్ చర్యలలో వాడుతూ ఉంటారు. కాలిఫోర్నియం, దీన్ని స్మోక్ డిటెక్టర్లలో వాడతారు. అలాగే మనందరం ఎక్కువగా వినే యురేనియం న్యూక్లియర్ క్షిపణులలో వాడుతూ ఉంటారు. ఇక తర్వాతది పరివర్తన మూలకాలు, అవే డి బ్లాక్ మూలకాలు. ఈ డి బ్లాక్ మూలకాలు కూడా అన్ని పసుపు రంగులో చూపబడ్డాయి. మూలకాల ఆవర్తన పట్టిక అన్ని విభాగాల్ని రంగులతో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ డి బ్లాక్ మూలకాలు. చూడండి, మూడవ గ్రూపు నుండి పన్నెండవ గ్రూపు వరకు ఉన్న మూలకాలన్నీ కూడా డి బ్లాక్ మూలకాలు. ఎందుకని డి బ్లాక్ మూలకాలు అన్నారు? వీటి బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లు డి ఆర్బిటాల్లో చేరడమే దీనికి కారణం. వీటిని పరివర్తన మూలకాలను కూడా అంటుంటారు. ఇవన్నీ కూడా లోహాలు, అట్లే విద్యుత్ వాహకాలు కూడా. దీంట్లో మనం చూసినట్లయితే రాగి, బంగారం, వెండి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆభరణాల తయారీకి కూడా వాడుతూ ఉంటారు. వీటికి మెరిసే గుణం ఉంది కాబట్టి రకరకాల ఆభరణాల తయారీకి వాడుతున్నారు. అలాగే మంచి విద్యుత్ వాహకాలు కాబట్టి ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైరింగ్లలో కూడా వాడుతూ ఉంటారు. ఇక దీని తర్వాత మరొక రంగులో చూపించబడినవి లోహాలకు అర్ధలోహాలకు మధ్య ఉన్నవి. చూడండి, కొంచెం ముదురు పసుపు రంగులో చూపించబడ్డాయి ఇక్కడ. ఇవి కూడా విద్యుత్ వాహకాలే. వీటిని తీగలుగా సాగదీయవచ్చు. చూసినట్లయితే మనకు అక్కడ కనబడుతుంది అల్యూమినియం. అల్యూమినియం దేనికి వాడతారో మీ అందరికీ తెలుసు. ఇవి మిశ్ర లోహాల తయారీలో వాడతారు, సోల్డరింగ్ సామాగ్రిగా వాడతారు, ఔషధాల తయారీలో వాడతారు. ఇవి లోహాలే కానీ కొన్ని సందర్భాల్లో అర్ధలోహాలుగా కూడా పనిచేస్తుంటాయి. ఇక అర్ధలోహాలు, ఇవి లోహాలకు అలోహాలకు మధ్య ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించబడ్డాయి. ఇవన్నీ పి బ్లాక్ మూలకాలు. అధిక ఉష్ణోగ్రత వద్ద వాహకాలుగా పనిచేస్తాయి, అదే అల్ప ఉష్ణోగ్రత వద్ద బంధకాలు అన్నమాట, అంటే విద్యుత్ని పంపించవు. ఇక ఉపయోగాలు ఏంటంటే ఎక్కువగా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇవి ఉంటాయి. సిలికాను, జర్మేనియము ఇట్లాంటివి ప్రతి ఎలక్ట్రానిక్ పరికరం అంటే కంప్యూటరు, సెల్ ఫోను, టీవీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటిలో వీటిని వాడుతుంటారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ మొదలైన రక్షణ పరికరాల తయారీలో కూడా ఈ మూలకాలు వాడబడుతూ ఉంటాయి. వీటిని అర్ధలోహాలు అంటారు. ఎందుకని? ఇంతకుముందే చెప్పాం, అధిక ఉష్ణోగ్రత వద్ద వాహకాలుగాను అల్ప ఉష్ణోగ్రత వద్ద బంధకాలుగాను ఉంటాయి కాబట్టి వీటిని అర్ధలోహాలు అంటారు. ఇవన్నీ కూడా పి బ్లాక్ చెందినవి. ఇక అధిక ప్రాధాన్యత గల అలోహాలు చూడండి ఎన్నున్నాయి? ఆరు. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ మొదలైనవి కదా. ఇక్కడ ఇవి జీవరాశులకు అత్యంత ముఖ్యమైనవి.
అన్ని జీవరాశులకు ఇవి ప్రాథమిక అవసరం. అలాగే దీపావళి టపాసులు, ఆ టపాసుల తయారీలో కూడా వీటి అవసరం ఉంటుంది. ఇవి అలోహాలు, ఇవి లేకపోతే దాదాపు ఏ జీవి మనుగడ ఉండదు. ఆక్సిజను జీవులకు ప్రాణాధారం, అలాగే కార్బను జీవుల నిర్మాణానికి అవసరం, అత్యవసరము. ఇక నత్రజని, నైట్రోజను మరియు భాస్వరం, ఫాస్ఫరస్, వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. అన్ని ఎరువులలో వీటిని వాడుతూ ఉంటారు. అంటే నేలల పోషకాలకు ఇది అవసరం. అందుకని ఇవి అత్యధిక ప్రాధాన్యత గల అలోహాలు అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా పి బ్లాక్ మూలకాలు. వీటి బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లు పి ఆర్బిటాల్లో ఉన్నందువల్ల వీటిని పి బ్లాక్ మూలకాలు అంటారన్నమాట. ఇక తర్వాతది, ఇక్కడ పింక్ కలర్లో చూపించినవి 17వ గ్రూప్ మూలకాలు. అవే ఫ్లోరిన్ కుటుంబము అని కూడా అంటారు. ఇంకొక పేరు హాలోజన్లు. ఇవి పి బ్లాక్ మూలకాలు. వీటి బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉండడం వలన వీటికి కేవలం ఒకే ఒక ఎలక్ట్రాన్ కావాలి. దేనికి? స్థిరత్వాన్ని పొందడానికి. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ గ్రహించి ఇవి స్థిరత్వాన్ని పొందుతాయి. అందుకని ఇవి చాలా చురుగ్గా ఉంటాయన్నమాట. ఇవి క్షార లోహాలతో, అంటే మొదటి గ్రూపు మూలకాలతోటి చర్య జరిపి లవణాలని ఏర్పరుస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇక్కడ క్లోరిన్ ఉంది, మొదటి గ్రూపులో ఏముంది? సోడియం. ఈ సోడియంతో కలిసి సోడియం క్లోరైడ్ అనే లవణము ఏర్పడుతుందన్నమాట. ఇక వీటి ఉపయోగాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా మనం రోజు పళ్ళు తోముకునే పేస్ట్లో ఈ ఫ్లోరిన్ ఉంటుంది. అలాగే క్లోరిన్ బ్యాక్టీరియా నిర్మూలించడానికి వాడుతూ ఉంటారు. అంటే మంచినీటి శుభ్రతకు క్లోరినేషన్లోను, ఇలా బ్యాక్టీరియా నాశక పదార్థాల్లో క్లోరిన్ని వాడుతూ ఉంటారు. ఇక జడవాయువులు, ఇవి 18వ గ్రూపు మూలకాలు. వీటినే జీరో గ్రూప్ మూలకాలని కూడా అంటుంటారు. జడవాయువులను ఎందుకన్నారు? వీటి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు కలిగి స్థిరంగా ఉన్నాయన్నమాట. అంటే ఇవి దాదాపు ఏ రసాయన చర్యలో పాల్గొనవు. అందుకని వీటిని జడవాయువులు అన్నారు. వీటికి రంగు వాసన ఉండవు. ముఖ్యంగా వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్లో వాడుతుంటారు, బల్బులలోనూ వాడుతుంటారు. ముఖ్యంగా వాయు రూపంలో ఉంటాయి కాబట్టి నియాన్, అలాగే క్రిప్టాన్, సైన్ బోర్డులు అనేవి మనము చూస్తూ ఉంటాం. వీటి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల ఇవి స్థిరంగా ఉంటాయి. దాదాపు అన్ని మూలకాలు వీటిని ఆదర్శంగా తీసుకుంటాయి. అంటే వీటిలాగా స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఇవి కూడా పి బ్లాక్ మూలకాలే. ఇక క్రింద 113 నుండి 118 వరకు ఉన్న మూలకాలు ఈ మధ్యనే కనుగొనబడ్డాయి. వాటి ధర్మాలు ఇంకా పూర్తిగా తెలియదు. ధన్యవాదములు.